భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఓటేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓటేస్తూ ఏ పార్టీకి వేసింది ఓటర్ స్లిప్ అన్ని మొబైల్ ఫోన్లో ఓ వ్యక్తి రికార్డ్ చేశాడు. వాటిని షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నివేదిక ఇవ్వాలని అధికారులను కోరింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూడా ఎవరూ షేర్ చేయవద్దని తెలిపింది. ఓటేస్తున్న దృశ్యాలు వైరల్ కావడంపై పూర్తి వివరాలని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. ప్రసేన్, బూర్గంపాడు నియోజకవర్గం పరిధిలో వాళ్ళ జెడ్పీటీ సెలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఆ ప్రాంతంలో, అంటే బూర్గంపాడు నియోజకవర్గంలో కేవలం జెడ్పీటీ సెలక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి, ఎంపీటీ సెలక్షన్స్ అక్కడ జరగట్లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఒక జెడ్పీటీసీ బ్యాలెట్ ఒకటి ఓటు వేస్తున్నట్టుగా వీడియో తీసి సెల్ ఫోన్ లో దాన్ని వాట్సాప్ లో ఒకళ్ళు పోస్ట్ చేస్తున్నారు. దాని మీద క్లియర్ గా ఒక నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ ఎవరిది ఏమిటి అనేది నిజానికి, అది ఒకవేళ అది పోలింగ్ బూత్ లో చాంబర్ లో తీసిందేనా, ఒకవేళ అలా తీసి ఉంటే అక్కడ లోపలికి ఫోన్ ఎలా అలౌ చేశారు, ఫోన్ లో వీడియో తీసి అతను వస్తున్న సేపు అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారు, అసలు లోపలికి సెల్ ఫోన్ ని పోలీసులు ఎలా అలౌ చేశారు అని ఈ విషయాల మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే అది పోస్ట్ అయిన దాన్ని కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా ఇప్పుడు దానికి ఒక విచారణ జరుపుతున్నారు. కదా, అది నమూనా బ్యాలెట్ అయి ఉండొచ్చు అని కూడా ముందు అనుమానించడం జరిగింది. నమూనా బ్యాలెట్ అయి ఉండవచ్చు, కానీ అక్కడ ముద్ర వేసిన తీరు అది చూస్తుంటే మాత్రం అది ఖచ్చితంగా చాంబర్ లో పోలింగ్ చాంబర్ లో తీసింది మాత్రమే అని అర్థమవుతున్న నేపథ్యంలో దీన్ని తేల్చేందుకు గాను ఒక సిఐ, ఒక ఎలక్షన్ అధికారి ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరు చేసినప్పటికీ అది ఆ నెంబర్ ఆ బ్యాలెట్ పేపర్ మీద నెంబర్ ప్రకారం అది ఎవరితో కనుక్కొని అది ఎవరు చేశారు అనేది తెలిసొచ్చు. వాళ్ళ మీద ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. అంటే ఎవరు తీశారనే దాన్ని ఇప్పుడు ఆ నెంబర్ ద్వారా కనుక్కొని అతన్ని మీద తర్వాత చర్యలు తీసుకుంటారు. అయితే ఈలోగా అధికారులు చెప్పేది మాత్రం అది దాని మీద ఖచ్చితంగా దాన్ని ఎవరు షేర్ చేసినా సరే, షేర్ చేసినా సరే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది రోజా. రైట్, థ్యాంక్ యూ ప్రసేన్. రంగారెడ్డి జిల్లాలో బ్యాలెట్ పత్రాల తారుమారుతో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పత్రాల తారుమారుతో మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని 117వ పోలింగ్ బూత్ లో పోలింగ్ నిలిచిపోయింది. అజీజ్ నగర్ కు రావాల్సిన బ్యాలెట్ పత్రాలు కనకమామిడికి, కనకమామిడికి రావాల్సిన బ్యాలెట్ పత్రాలు అజీజ్ నగర్ కు తరలించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బ్యాలెట్ పత్రాల తారుమారుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రోజా, అయితే రంగారెడ్డి జిల్లా మనకు మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో మొత్తం దాదాపు 6 పోలింగ్ బూత్లు ఉంటాయి. 6 పోలింగ్ బూత్ లో దాదాపు 117 సంబంధించిన పోలింగ్ బూత్ లో పోలింగ్ బూత్ ఎన్నికలు నిలిచిపోయాయి దాదాపు. ఎందుకంటే అప్పటికే 34 మంది ఓట్లు వేశారు. ఓటు వేసిన తర్వాత కొంతమంది గుర్తించారు. అంటే మనకు అజీజ్ నగర్ 117 బూత్ కు రావాల్సిన అయితే బ్యాలెట్ పత్రాలు అంతే, అది దాంతోపాటు 111 కనకమామిడి విలేజ్ కి వెళ్ళాయి. సో కనకమామిడి విలేజ్ కి రావాల్సింది అజీజ్ నగర్కి వెళ్ళాయి, అజీజ్ నగర్ రావాల్సింది కనకమామిడికి వెళ్ళాయి. సో ఈ ఖచ్చితంగా ఇది అధికారుల తప్పిదాన్ అని చెప్పేసి కూడా గ్రామస్తులు మండిపడ్డారు. అయితే గ్రామస్తులతో పోలీసులు, ఎన్నికల అధికారులు చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మిస్టేక్ జరిగింది కాబట్టి దీన్ని మళ్ళీ రీకరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అజీజ్ నగర్ నుంచి కనకమామిడికి, కనకమామిడి నుంచి అజీజ్ నగర్కి మళ్ళీ యథాస్థితి స్థితిలో ఆ బ్యాట్ పత్రాలు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పటికే అజీజ్ నగర్ పోలింగ్ 117 లో 34 మంది ఓటోకును వినియోగించుకున్నారు. వాళ్ళు మళ్ళా తిరిగి ఓటు వేసేందుకు కూడా వాళ్ళు వస్తున్నారు. సో అధికారులు అక్కడ మొత్తం వాళ్ళతో గ్రామస్తులు సంప్రదింపులు జరిపారు. ఆ పార్టీ నాయకులతో కూడా సంప్రదింపులు జరగడం జరిగింది. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, సో దీనివల్ల బ్యాలెట్ పత్రాలు మారాయని చెప్పేసి కూడా వాళ్ళు అధికారులు చెప్పడం జరిగింది. దీంతో గ్రామస్తులు ఏకీభవించారు. ఖచ్చితంగా ఈ మార్పు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడంతో మళ్ళీ బ్యాలెట్ పత్రాలు కనకమాపిడి నుంచి అజీజ్ నగర్ కు వచ్చినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దాంతోపాటు చేవెళ్ళ మండలం తలారం అనుబంధ గ్రామమైన దుద్దాగులో కూడా గ్రామస్తులు పోలింగ్ ను బహిష్కరించారు. ఎందుకంటే దుద్దాగు అనేది ఒక చిన్న ఆమ్లెట్ విలేజ్ తలారం గ్రామానికి. సో తలారం గ్రామ సర్పంచ్ దుద్దారం కూడా ఉండడం జరుగుతుంది. సో దుద్దారం గ్రామ ప్రజలు ఖచ్చితంగా, దుద్దాగు ప్రజలు మాకు కూడా దుద్దాగును గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయితే అక్కడ పోలింగ్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఆ దుద్దాగు గ్రామ ప్రజలతో చర్చిస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ చేయాలంటే దానికి కావాల్సిన సమీకరణాలు, వసతులు అవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. మరి కాసేపటి అక్కడ కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కనకమామిడి అంతేకాకుండా అజ్జినాలు కూడా పోలింగ్ మరి కాసేపట్లో జరిగే అవకాశం ఉంది రోజా.
రైట్, థ్యాంక్ యూ నరేందర్.